एक खुफिया इतला मिलने पर बंजारा हिल्स पुलिस ने कमांड एंड कंट्रोल सेंटर से तांबे के तार के बंडल की चोरी करने वाले ग्रोह को गिरफ्तार कर लिया। मुलजिमान शाहपुर जी पालोनजी एंड कंपनी प्राइवेट लिमिटेड से मुंसलिक थे और उन्हें कमांड एंड कंट्रोल सेंटर की इमारत में काम के लिए अलॉट किया गया था। मुलजिमान ने कमांड एंड कंट्रोल सेंटर में काम करते हुए तांबे के 38 बंडल चोरी किए थे। कमांड कंट्रोल लो 10th नाडु ఈ నెల 10th నాడు కాపర్ వైర్లు 38 బండిల్స్ కాపర్ వైర్లు దొంగతనం పోయినట్టు ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కేసు రిసర్చ్ చేసి ఇన్స్పెక్టర్ నాగేశ్వర గారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు। ఆ విచారణ చేయగా ఈరోజు మార్నింగ్ అంటే డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని రకాల ఎంఓ క్రిమినల్స్ పరిశీలిస్తే ఈరోజు ఉదయం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక అంబులెన్స్ డ్రైవర్ సోను ఖాన్ అనే అతను అదుపులో తీసుకోవడం జరిగింది। వారితో పాటు సౌరభ్ బిశ్వాస్ అండ్ రంజన్ బెహ్రా కూడా అక్కడ ఉన్నారు। వాళ్ళ వెహికల్లో 4 కాపర్ బండిల్స్ రికవర్ చేయడం జరిగింది। వాళ్ళను విచారించగా ఈ సోను ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను షాపూర్జీ పల్లోన్జీ అండ్ కంపెనీ ఎక్కడైతే కమాండ్ మన పోలీస్ కమాండ్ కంట్రోల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అందులో గత 4 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు। అక్కడ ఒక అంబులెన్స్ సర్వీస్ అంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా పొరపాటున ఏదైనా ప్రమాద సంఘటనలు కానీ జరిగి ఉంటే ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి కొన్ని వెహికల్స్ ఎంగేజ్ చేశారు। ఇతను ఓనర్ కమ్ డ్రైవరు అక్కడ ఉండి అక్కడ ఉన్న స్టోర్స్లోకి వెళ్ళి ఒక 30 డేస్లో April 21 నుండి May 31 వరకు దగ్గరగా 40 డేస్లో 38 బండిల్స్ను కాపర్ బండిల్స్ వర్త్ అబౌట్ 38 లాక్స్ను దొంగిలించి ఇక్కడ స్క్రాప్ దుకాన్లలో అంటే ముషిరాబాద్లో కూకట్పల్లిలో ప్లస్ ఎన్బిటి నగర్లో ఉన్న సురేష్ మల్లేష్ అండ్ హుసేన్ వాళ్లకు విక్రయించారు। ఈ దీని యొక్క ఎంఓ ఏంటంటే అర్ధరాత్రి ఎవర్లేని టైంలో అంబులెన్స్లో దాన్ని మెల్లమెల్లగా కొనుక్కొని తీసుకొని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం చేసి వీళ్ళకు ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు। ఈ ఇద్దరైతే ఎవరు ఉన్నారో బెహ్రా అండ్ బిశ్వాస్ వాళ్ళ సాయంతో దొంగతనం చేసేవారు। చేసి వీళ్ళకు అడ్వాన్స్ అంటే బండిల్స్ కాపర్ బండిల్స్ వాళ్ళకి రిపేర్ పెట్టి అమ్మినప్పుడు డబ్బులు ఇస్తామని ఈచ్ బండిల్కి 30,000 10,000 తీసేసుకొని ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3,80,000 అనుకుందాం వీళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చాడు। ఈరోజు ఇన్ఫర్మేషన్కు మన క్రైమ్ పోలీసులు ఆయన పట్టుకొని మిగతా ప్రాపర్టీ అంటే ఇంటాక్ట్గా 38 బండిల్స్ను రికవర్ చేశారు। బాక్స్ ఆ బండిల్స్ కూడా అక్కడ ఉన్నాయి। వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు।